యొక్క నమస్కారములు. ఈ పల్స్ పోలియో కార్యక్రమము మార్చి 10న ఉంది కాబట్టి ప్రజలందరూ 9వ తారీఖున ముందు రోజున మన డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ అర్బన్ లెవెల్లోనూ అదేవిధంగా మండల్ లెవెల్లో ర్యాలీ జరుపుతారు. ఎవరైతే ఆ రోజు 10వ తారీఖున 12 గంటలు అంటే 9 తర్వాత 12 మిడ్ నైట్ తర్వాత పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించి వేయించాలనేసి కోరుకుంటున్నాను. మనం ఖమ్మం జిల్లా జనాభా 14,80,000 0 to 5 సంవత్సరాల పిల్లల సంఖ్య 127,887. కావలసిన పోలియో వాయిల్స్ ఏమో 8,500 ఉంది. మొత్తం పోలియో కేంద్రాలు 900. గిరిజన ప్రాంతంలో గల కేంద్రాల సంఖ్య 123. పట్టణ ప్రాంతంలో గల కేంద్రాల సంఖ్య 105. గ్రామీణ ప్రాంతంలో గల కేంద్రాల సంఖ్య 672. పోలియో చుక్కలు వేసే సిబ్బంది 3,600. పర్యవేక్షకుల సంఖ్య 90. సమాచార బృందంల సంఖ్య 27. రైల్వే స్టేషను బస్ స్టాండ్లలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలు 32. కార్యక్రమానికి ఉపయోగించే వాహనముల సంఖ్య 117. అందుకోసం మన ఈ పోలియో చుక్కలు సక్సెస్ కావాలి అంటే కొన్ని మన ఎన్జిఓస్లు కూడా సహకరించాలనేసి కోరుకుంటున్నాము. ఈ పోలియో ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ఐసీడిఎస్ వాళ్ళు, మెగ్మా వాళ్ళు, ఇందిరా క్రాంతి పథకం వాళ్ళు, అలాగే జనరల్గా ఎన్జిఓస్ కూడా వేరే కూడా అందరూ సహకరించాలి. మన డిస్ట్రిక్ట్లో ఉన్న నర్సింగ్ ఇన్స్టిట్యూట్ స్టాఫ్ కూడా సహకరించాలనేసి కోరుకుంటున్నాను. ఈ విధంగా మనం ఇది ఏంటంటే మన గౌరవనీయులైన కలెక్టర్ గారి సూచన ప్రకారంగా మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆ రోజు ఎవరి విధంగా ఆ స్కూల్లోని డిఈఓస్ కానివ్వండి, పీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ మేడం కానివ్వండి, అందరూ సహకారంతో ఈ పోలియో ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈ పోలియో పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఈ ప్రపంచం మొత్తంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా పక్కన మర్చిపోయి ఉన్నా కానీ గుర్తు చేసి విలేజెస్లలో, తండాస్లలో, ఆ ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్స్లో దగ్గర నుంచి సహకరించుకొని 10వ తారీఖున కంపల్సరిగా పోలియో చుక్కలు వేయించాలి. ఎవరన్నా మర్చిపోయో లేకుంటే ఫీవరో వేరే ఏదైనా కారణాల మూలంగా తర్వాత కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ 10వ తారీఖున చుక్కలు వేయడం జరుగుతుంది. 11, 12 ఏమో హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎవరైనా ఇంకా డ్రాప్ అవుట్ అయ్యారేమో అనేసి తెలుసుకొని వాళ్ళకి వేయడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరు సహకరిస్తారనేసి మీరు కూడా పత్రికా మిత్రులు మీరందరూ సహకరించాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.